భారతీయ జనతా పార్టీ నేతగా ఇప్పుడు సీనియర్ నేతగా గుర్తింపు పొంది అనకాపల్లి లోక్సభ సీట్ని కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యి ఇప్పుడు అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో దిగిన సీఎం రమేష్ అప్పుడే దౌర్జన్యం చే చేయటం చివరికి జీఎస్టీ అధికారులనే బెదిరించి వాళ్ళని వెనక్కి పంపించటం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగానే అనిపించవచ్చు కానీ ఆయనకి సీఎం రమేష్ గారికి ఏం పెద్ద ఆశ్చర్యం కాదు ఆయనకేం పెద్ద కొత్త కాదు నిజానికి ఈయన చరిత్ర గురించి కడప జిల్లాలో కానీ ప్రత్యేకించి ఆయన నివసించే ఆయన ఆయన స్వగ్రామమైన పోటల వృత్తిలో కానీ ఎంక్వైరీ చేస్తే చాలా విశేషాలు తెలుస్తాయి అంటే ఒక చిన్న స్థాయి నుంచి నిజాయితీగా వ్యవహరించితే తప్పేం కాదు అసలు నిజాయితీతో సంబంధం లేకుండా అక్రమసార వ్యాపారమా లేకపోతే అక్రమసార చాసెట్లని ఇక్కడ ఏపీ వైపు ఏపీ సరిహద్దుల్లో సారా ప్యాకెట్ తయారు చేసి తమిళనాడులో అమ్మించడమా అట్లాంటి కేసుల్లో దాంట్లో పట్టుబడినప్పటికి కూడా రకరకాల వ్యాపారాల నుండి రకరకాల ఈ ఇట్లాంటి వ్యవహారాలు ఎన్నో జరిపి ఈరోజు వేల కోట్లకి అది ఆయన అధిపతి కాగలిగాడంటే అది గొప్పదనం అనాలా లేకపోతే మన వ్యవస్థ లోపం అనాలా ఇప్పుడు దేశ ప్రధాని ఎదురుగా కానీ అలాగే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకి సన్నిహితంగా ఉ ఎదురుగా దేశ ఎదురుగా కూర్చోగలుగుతున్నాడు అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఒకప్పుడు కుప్పం ప్రాంతంలోనే ఈయన ఈయన కానీ ఈయన తండ్రి సారా వ్యాపారం చేసేవాళ్ళట అప్పట్లో నేను కొంతమందిని ఎంక్వైర్ చేస్తే వచ్చిన సమాచారం ఏమిటంటే ఈ ఈ అక్రమ కేసులు ఎక్కడ రాయదుర్గం నుంచి శాచెట్లు తెచ్చి ఇక్కడ అక్రమంగా పంపిస్తుంటే సీఎం రమేష్ గారిని అట్లాగే ఆయన తండ్రి గారిని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారట ఇంకో కేసులో సీఎం రమేష్ గారి తండ్రిని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం ఉంది అయితే పీ సీఎం రమేష్ గారికి ఉన్న ట్యాక్టిక్స్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఆయన ఆకట్టుకోగలిగే టాక్ టెక్నిక్ ఆయనకి బాగానే తెలుసు అనుకుంటా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు ఈయనప్పటి ఒక కడప జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి గారికి ఈయన కుటుంబం కానీ ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది కానీ సన్నిహితంగా మెలిగేవాళ్ళు అప్పట్లో ఇక్కడి కేసుల నుంచి బయటపడటానికి ఆయన సాయం తీసుకునేవారట ఆ రకంగా కథ నడుపుతూ ఉండేవాళ్ళు ఆ తర్వాత చంద్రబాబు గారికి తిరుపతిగా వస్తే మొదటి పరిచయం లేకపోయినా తర్వాత పరిచయం ఏదో పెట్టుకుని తిరుపతి వచ్చినప్పుడు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన తర్వాత ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేసుకుని ఆయన చంద్రబాబు గారికి అప్పటి నుంచి సన్నిహితుడు అయ్యాడట కుప్పం చంద్రబాబు గారు నియోజకవర్గం మారిన తర్వాత ఎనభై తొమ్మిదిలో అక్కడే పోటీ చేస్తున్నారు కదా పోట్ల దుర్తి నుంచి కూడా చాలామందిని అక్కడ తీసుకెళ్ళటం అక్కడ ఆర్గనైజ్ చేయటం ఈ సరే అక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా దొంగ బోగ చోట్లు ఇవన్నీ వస్తాయని అంటారు కదా అప్పట్లో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా సరే అవన్నిటినీ కూడా ఈయన మేనేజ్ చేయటంలో ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ వ్యవహారాల్లో ఈ ఇక్కడి నుంచి పోర్టల్ దుక్తి నుంచి తీసుకెళ్ళి జనాన్ని ఆర్గనైజ్ చేయటం ఈ దొంగోట్లు వ్యవహారాలు వీటన్నిటిని కూడా సీఎం రమేష్ గారు ఆర్గనైజ్ ఆ రకంగా చంద్రబాబు గారితో కుదిరిన సంబంధం సంబంధం అంటే వాట్ ఐ మీన్ రాజకీయ సంబంధం అనండి వ్యక్తిగత ఆర్థిక సంబంధాలు ఇవన్నీ కూడా చివరికి ఇప్పుడు కొన్ని వేల కోట్ల నేను ఎవరు ఊరికే అడిగితే ఎవరినో ఏమిటి ఇంత ద దౌర్జన్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఎవరి మీదైనా సరే ఎట్లా రెచ్చిపోయి మాట్లాడగలుగుతున్నాడని ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఆయన పెరిగిన వాతావరణం కావచ్చు కొంత పెరిగినప్పుడు కూడా సహజంగానే ఇట్లాంటివన్నీ చేయాలంటే కొంత ఆ రకమైన మనస్తత్వం లేకపోతే చేయలేరు కదా ఇవాళ అనకాపల్లి దగ్గర జరిగినటువంటి ఘటన చూసిన తర్వాత నాకు ఈ ఈ సమాచారం ఏమిటి అసలు ఈయన కథాకామా మిషన్ ఎంక్వైరీ చేస్తే ఇతరకి రోజుల్లో సెక్రటరేట్లో తిరుగుతూ కనిపించేవాడు అప్పుడంత పెద్ద వ్యక్తి కాదు కానీ తర్వాత తర్వాత రోజుల్లో చాలా పెద్ద వ్యక్తి అయిపోయి ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి పక్కనే దా అంతకంటే పెద్ద ఇల్లు కట్టి ఆయనకే ఈయన కొంత స్థలం ఆయన వాస్తు కోసం అడిగితే ఈయన స్థలం కేటాయించిన వ్యవహారం జరిగింది సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజున అక్కడ అనకాపల్లిలో ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన అభ్యర్థి అయినప్పటికి కూడా వందల వంద మందినో ఎంతమందినో ఎంత రెండు వందల మందినో ఎంటే వేసుకుని వెళ్ళి అక్కడ జీఎస్టీ అధికారుల మీద ఆయన దౌర్జన్యంగా వ్యవహరించి వాళ్లే వెళ్ళిపోయేదట్టు చేశారట మరి ఇప్పుడు బీజేపీ వారు సమానం చెప్పాలి వెస్ట్ బెంగాల్లో ఈడీ అధికారులని సందేశ్ కలి అనే చోట అడ్డుకోవటం అక్కడ స్థానికులు అడ్డుకోవటం అదంతా టీఎంసీ మీద తృణమూల్ కాంగ్రెస్ మీద ఆరోపణ చేయటం ఇవన్నీ జరిగినాయి కదా ఈ మరి ఈడీ అధికారులే పారిపోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తే ఇంకేముంది ఉంది టీఎంసీ అని తిట్టారు కదా మోడీ గారి కాని అందరూ అటువంటి వాటిని ఎవరు సమర్థించకూడదు మరి ఇక్కడ ఏపీలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న సీఎం రమేష్ గారు వెళ్ళి అధికారి జీఎస్టీ అధికారిని భయపెడితే వాళ్ళే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందట మరి దీన్ని ఏమనాలి అసలు చాలా చాలా విశేషాలు తెలుస్తున్నాయి సారా సారా వ్యాపారం చేస్తూ చిన్న స్థాయిలో మెల్లమెల్లగా రాజకీయ వ్యవస్థలోకి చొరబడి రాజకీయ నాయకులు అండ చూసుకుని ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్థాయికి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అతను మేనేజ్ చేసుకోగలిగి ఆ తర్వాత కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వేల కోట్లు కాంట్రాక్టులు చేసి దాంట్లో సరే మతలబ్బులు ఇవన్నీ వేరే విషయం ఆ మతలబ్బులు వీటన్నిటి ద్వారా వేల కోట్లు సంపాదించి ఇప్పుడు ఆయన అనకాపల్లి ఎంపీ సీట్కి మరి ఎంత ఖర్చు పెడతాడో ఏంటో కానీ రకరకాల ప్రచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి అక్కడ అసంతృప్తిగా వాళ్ళని బుద్దగించడం ఆర్థిక వనరులు సమకూర్చడం ఇవన్నీ చాలా ఇప్పటికే చేసేసారని చెబుతున్నారు ఆ ప్రాంతం నుంచి ఒక యాభై మందిని తీసుకెళ్లారో వంద మంది తీసుకెళ్లారో కానీ వాళ్ళని పెట్టుకుని ఈయన అక్కడ లోకల్గా కథ నడుపుతున్నారనేది వస్తున్న సమాచారం ఆ అంటే ఆయనకి అధికారం ఎటువంటి అటు ఉండే చూడటం ఆ రకంగా జాగ్రత్త పడటం ఇప్పుడు మనం టీడీపీ ఎంపీగా చంద్రబాబు గారిని మేనేజ్ చేసుకుని చంద్రబాబు గారికి ఆయనకి అంత ఆర్థిక సంబంధాలు ఈ రాజకీయ సంబంధాలు ఏర్పడినాయి అనే కదా దీని అర్థం వాటి ఆధారం చేసుకుని ఆయన కథ నడుపుతూ వచ్చాడు చంద్రబాబు గారి టైంలో సీఎంగా ఉన్నప్పుడు మొత్తం సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ చాలా అవన్నీ అందరూ చూస్తూనే ఉండేవాళ్ళు అప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు కార్యకలాపాలు మొత్తం తన హోల్డ్ ఎట్లా తెచ్చుకున్నాడు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు ఎలా సంపాదించుకున్నాడు అన్న దాని మీద చాలా ఇప్పుడు నేను ఉరికే పోటలు కొంతమందితోటి ఆ కడప జిల్లా వాళ్ళని నడితే ఇప్పుడు కనీసం ఆయన ఆస్తే మూడు వేల కోట్ల దాకా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు మొటిదో మనకు తెలియదు అంటే ఒక సారా అక్రమ సారా అండి లేకపోతే నిజమైన సారానండి ఏదన్నా కానీ ఆ సారా వ్యాపారంతో మొదలుపెట్టి ఒక చోడన చిన్న చోట ఇప్పుడు ఇన్ని వేల కోట్ల అధిపతికి అయ్యి ఈ రకంగా దేశ రాజకీయాల్లో కానీ లేదా రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఒక కలిగిన వ్యక్తిగా వెంటనే ఇప్పుడు మనం చూసాం కదా టీడీపీ ఓడిపోయింది వెంటనే బీజేపీలోకి వెళ్ళాడు ఎంపీ ఎంపీగా హోదాలో అక్కడ ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు సో మరి వీళ్ళు అవన్నీ ఎంక్వైరీ చేస్తారా ఇవన్నీ ఎంతవరకు వాస్తవం మరి ఇప్పుడు చంద్రబాబు గారు అనేక నీతులు చెప్తారు మరి ఆయనకి ఇవన్నీ చెప్పమనండి సీఎం రమేష్ గారు ఎదుగుదలలో ఆయన పాత్ర ఏమిటి నిజంగా చిత్తశుద్ధి చేస్తే న్యాయబద్ధంగా చేస్తే మనం ఎవరూ ఆక్షేపించక్కర్ల కానీ జరిగిన పరిణామాలు మేచ నేను టీవీల్లో చూశాను సీఎం రమేష్ గారి కాంట్రాక్టులు ఎట్లా రేట్లు పెంచేసింది ఎట్లా అంచనాలు పెంచేసింది ఆ రకంగా వచ్చే డబ్బు ఏ రకంగా ఇన్వెస్ట్ చేసింది ఈయనకి కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయంట అలాగే ఆస్తులు ఉన్నాయంట రకరకాల ఆస్తులు ఉన్నాయంట ఏదేమైనా ఒకటి ఈ ఇట్లాంటి వ్యక్తులు ఏ రకంగా సంపాదించినా తాము నెల ఆధిపత్యం చలాయించగలం ఎవరి మీదైనా దౌర్జన్యం చేయగలం అనే ధోరణిలో వెళ్ళటం చాలా బాధాకరం మరి సమాజం రాజకీయ సమాజమేమో ఇటువంటి వాళ్ళకి లొంగిపోతూ ఉంది మన మామూలు మన సాధారణ సమాజమేమో వీళ్ళని చూసి భయపడతా ఉంది చివరి పోలీసులే భయపడితే మరి జనం మామూలు జనం ఎట్లా ఇదవుతారు గతంలో గారు విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారాయణ స్కూల్కి సంబంధించిన వాళ్ళని సిబ్బందో లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ తిప్పుతూ అలాగే కొంతమంది ఇతరులు తిప్పుతూ ఇంకేముంది కడప నుంచి వచ్చారు అజే చేస్తారు ఇజే చేస్తారని పాపం ఆవిడకేమి సంబంధం లేకపోయినా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఆవిడ ఆవిడ ఓటమికి కారుకులు మరి ఇప్పుడు ఈయన అదే కడప నుంచి అదే ఆ ప్రాంతం నుంచి ఇన్ని రకాల వ్యవహారాలు చేసినటువంటి సీఎం రమేష్ గారు ఇప్పుడు అక్కడ తన స్వ స్వరూపం తన దయ తన ఏమంటారు నిజస్వరూపం అంటారా లేకపోతే తనకున్న అంగు ఆర్భాటాన్ని చూపిస్తున్నారు దౌర్జన్యంగా ఏం చేయగలదో చూపిస్తున్నాడు మరి ప్రజలు ఏం చేస్తారో మరి ఇప్పుడు ప్రజలు మరి అప్పుడు ఎమ్మెల్యేని ఇప్పుడు కూడా తీర్పిస్తారా లేక ఈయన ఈయన్ని ఒప్పుకుంటారా అన్నది కాలమే తెలుస్తుంది